రిక్వెస్ట్ మరి లేదు త్రికోటి గారు ఆర్డర్లో వెళ్ళాలి మనం. డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. నేను మగధీరా చేసేటప్పుడు దేవ్ గారు విలన్గా చేశారండి. అప్పటి నుంచి మా పరిచయం అలా సాగుతూ ఉంది. ఫోన్లు చేస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. 3 ఇయర్స్ బ్యాక్ సినిమా చేద్దాం కోటి, సినిమా చేద్దాం కోటి అంటూ ఉన్నారు. ఏదో సరదాగా అంటున్నాళ్ళే, ప్రతి వాళ్ళకి మామూలే కదా హీరోగా చేద్దామని అలా అంటున్నారులే అనుకున్నాను. కానీ సీరియస్గా తీసుకున్నారు. సరే ఇంత సినిమా చేయాలంటే ఈయన ఫుల్ ఓవర్ యాక్షన్ విలన్ టైప్, ఇంత ఏ సినిమా చేయాలని ఆలోచిస్తూ ఉంటే మామూలే కదండి, ఎవరైనా విలన్ చేసేటప్పుడు యాక్షన్ సైడ్ ఆలోచిస్తావు. కరెక్ట్, ఇతనికి పోలీస్ క్యారెక్టర్ అయితే బాగుంటుందని ఆ పోలీస్ కథను ఎన్నుకొని అక్కడి నుంచి స్టోరీ వర్కౌట్ చేసి అలా అలా సినిమా ప్రెజెంట్ చేసేవాడిని. చిన్న బడ్జెట్ అనుకున్నాము, అది పెద్ద అయిపోయింది. సో ఇందులో ఆర్టిస్టులు కూడా ప్రవీణ్ గారని, మరాఠీలో పెద్ద డైరెక్టర్ అండి ఈయన. వరుసగా 6 హిట్లు చేసిన అతను, చాలా కోఆపరేట్ చేశారు. లాంగ్వేజ్ లేకపోయినా పాన్ ఇండియా చేయడానికి మెయిన్ ప్రవీణ్ గారు. దేవ్ గారు అయితే క్లోజ్ కాబట్టి మనకు ప్రాబ్లం లేదండి, భాష అటు ఉన్న అర్థం చేసుకొని చేసేసేవాడు. సో అది పెద్ద ప్రాబ్లం కాలేదు. షూటింగ్ అంతా తెలుగులో హిందీలో చేసాము. సో ఎక్కడ ప్రాబ్లం లేదు. అదే కష్టపడి టెక్నీషియన్లు అందరూ బాగా హెల్ప్ చేశారండి నాకు, తేజస్విని గారు, చిత్ర గారు, అలాగే ప్రభాకరు అండ్ చాలామంది మంచి ఆర్టిస్టులు కూడా చేశారు. అలా సినిమా బాగా చేసేవాడిని. ఇంకా రిజల్ట్ చూడాలి, రిజల్ట్ చూస్తే ఎలా ఉంటుందని చెప్పాలి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా బాగుంటుంది త్రికోటి గారు, ఎందుకంటే టీజర్ సూపర్గా ఉంది, రిజల్ట్ ఇంకా బాగుంటుంది డెఫినెట్గా. సో నా ఆయన అంత సాఫ్ట్గా కనిపిస్తున్నారు, కానీ ఇక్కడ కాస్ట్యూమ్లో ఇది చూస్తే మాత్రం